త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆరుగురు మినిస్టర్ల పనితీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రానున్న ఎన్నికల లక్ష్యంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అలాగే కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో కొందరికి మొండి చేయి చూపించే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఆరుగురు మంత్రులకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిగా ఈటూరు రాజేందర్ స్థానంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్ ఈ ముదిరాజ్ కి సంబంధించిన ఓట్లు చేజార్చుకోకుండా కూడా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి పదవీ గణం ఉండనుంది. మంత్రి పదవి నుంచి మల్లారెడ్డిని తొలగించే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క భూ వివాదాల్లో కూడా చామకూర మల్లారెడ్డి ఉన్నట్టుగా మనకి స్పష్టంగా వార్తలు కూడా వినిపించాయి కొన్ని. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి మల్లారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ మరో మంత్రికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గనక కరీంనగర్ జిల్లాలో గంగులకు పదవి గణం ఉన్నట్టుగా అర్థమవుతోంది. గంగుల కమలాకర్ పై సొంత పార్టీలోనే ఫిర్యాదులు అందాయి. గంగుల పదవికి ఎసరు పెట్టింది హుజూరాబాద్ ఫలితం. గంగుల స్థానంలో ఎల్ రమణకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అండ్ అలాగే బీసీ సామాజిక వర్గం కావడంతో కూడా ఎల్ రమణకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అండ్ అలాగే బీసీలను అక్కున చేర్చుకునేందుకు కూడా కేసీఆర్ ఈ రకంగా ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అవుట్ అన్నట్టుగా వినిపిస్తోంది. మినిస్టర్ పోస్ట్ కోరుకుంటున్నారు ఎమ్మెల్సీ కవిత. కూతురికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. కవితకు ఇవ్వకుంటే మరో వెలమ నేతకు మినిస్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క వరంగల్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పదవి గండం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. వినయ్ భాస్కర్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మున్నూరు కాపు నేత వినయ్ భాస్కర్ కు మినిస్టర్ పోస్ట్ ఇస్తారా లేనా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అలాగే మంత్రి పదవి వద్దంటే కూడా కవితకు చీఫ్ విప్ అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మహబూబ్ నగర్ నుంచి లక్ష్మారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అండ్ అలాగే పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా పదవి గణం ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ పై భూ అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ స్థానంలో వివేకానంద గౌడ్ కు చోటు దక్కే అవకాశం ఉంది. అండ్ నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో శాసనమండలి చైర్మన్ గా కూడా కడియం శ్రీహరిని నియమించే అవకాశం కనిపిస్తోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పట్నం మహేందర్ రెడ్డికి నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే గనక ఈ ఆరుగురు మంత్రులకు సంబంధించి ఏవైతే ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చేనట్టుగా అనిపిస్తోంది. మరి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు కప్పర్ ప్రసాద్ గారు. అండ్లెస్ నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. మరికొద్ది రోజుల్లో ఒకవేళ కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే గనక ఈ ఆరుగురు మంత్రులు లిస్ట్ ఏదైతే ఉందో నిజంగానే ఈ ఆరుగురు ఉంటారా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా? కేసీఆర్ వ్యూహాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ప్రసాద్ గారు? ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో అంటే కొత్త వాళ్ళు మంత్రులుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మంత్రి పదవి కోసం. చాలా సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళు మంత్రులుగా అంటే ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడో ఒకసారి మంత్రులు కావాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అట్లనే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో కూడా చాలామంది మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, తర్వాత వాళ్ళ చేతగానితనము, వాళ్ళు ప్రజల్లోకి పోకపోవడం, ఇట్లాంటి రకరకాల అంశ కారణాలు తోడైనాయి. ఇవన్నిటిని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు పదవి అంటే మంత్రివర్గం మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకో రకంగా అతనే రాజీనామా చేసి మరి కొడుకును ముఖ్యమంత్రిని చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది ఈ చర్చ అంటే అంటే సంవత్సరం అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 8 సంవత్సరాల కాలం, కొంత అటు ఇటుగా 7-8 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తీరు పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నట్టుగా కనబడతా ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి ఫలితం రాలే అక్కడ. అక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచారు. దాని తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మన హైదరాబాద్ స్థానానికి రామచంద్రరావు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆమెను పివి నరసింహారావు గారి పేరుతోటి ఆమె గెలిచింది, కానీ ముఖ్యమంత్రి గారి పేరుతోటి గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి పివి నరసింహారావు గారి కూతురును రంగంలోకి దింపి ఏదో వ్యూహాత్మకంగా గెలుపును సాధించారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతా ఉంది, జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది, మన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక స్థానం నుంచి 10 స్థానాలకు ఎదిగింది. అంటే ఈ రకంగా ఏది చూసినా కూడా ఎక్కడైనా ఈ పార్టీకి అంటే టీఆర్ఎస్కు కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ క్రమంలో ఈ ఇబ్బందుల్ని గట్టెక్కాలంటే కొంత ఏమైనా మార్పులు చేసినట్టుగా ప్రజలకు కనబడాలి.
ఉన్నది ఉన్నట్టుగా అప్పట్లాగానే ఉంది అని ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి గారు కొంత పనిచేయనటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టి మళ్ళీ పనిచేసే వాళ్ళని తీసుకున్నాడు అని ప్రజలకు ఒక మార్పు కనిపించాలని చేయటువంటి ఉద్దేశంతో ఆయన మంత్రివర్గ మార్పు అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. అయితే ఇందులో ఈటెల రాజేందర్ గారు గెలిచినారు. ఈటెల రాజేందర్ గారు బీసీ కాబట్టి మరొక బీసీకి మంత్రి పదవి ఇవ్వాలి. ఆడ అక్కడి నుంచి గంగుల కమలాకర్ను తొలగించి ఎల్రమణకి ఇవ్వాలనేది ఇస్తారనేది ఒక ఆలోచన. నాకైతే ఏమనిపిస్తూ ఉందంటే గంగుల కమలాకర్ను తొలగించినా ఎల్రమణ కంటే కౌశిక్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉంటాయేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డికి ఒక ప్రోటోకాల్ ఉండాలి. హుజూరాబాద్లో ఈ మన ఈటెల రాజేందర్ని ఎదుర్కోవాలంటే ఒక ఆయన చేతుల్లో ఒక బలం ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఈయన ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ మంత్రివర్గ మార్పు జరిగితే ఈ ఎల్ రమణతో పాటు కౌశిక్ రెడ్డి పేరు కూడా ఉంటుందనేది నా అంచనా. అట్లా ఇందాక మీరు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు, ఫస్ట్ పోయేటువంటి మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే మొట్టమొదలుగా ఉన్నటువంటి పేర్లలో మల్లారెడ్డి గారు ఒకటి, శ్రీనివాస్ గౌడ్ ఒకటి. వీళ్ళిద్దరి మంత్రి పదవులు తొందరగా అంటే అందరూ ప్రజలు అనుకుంటున్నటువంటి లెక్క ప్రకారంగా వీళ్ళిద్దరి పైన అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి అయితే తనకి నోరు అద్దు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారనేటువంటి మాట వినబడతా ఉంది. మరి ఎవరు నిన్న మా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టరు, ఆయనని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసిర్రు. ఎమ్మెల్సీగా చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఒక రెడ్డి మంత్రిని మన మంత్రివర్గం నుంచి తొలగించాలి కాబట్టి మల్లారెడ్డిని బలి చేస్తారు. మల్లారెడ్డిని పక్కకు పెట్టి వెంకటరామరెడ్డిని తీసుకొస్తారు అనేటువంటి ఒక మాట. అట్లనే కేపీ వివేకానంద, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు, యువ నాయకుడు, మంచి పేరున్నటువంటి వ్యక్తి, గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా మంత్రి కావాలని చెప్పి ఎప్పటి నుంచి కలలు కంటా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాడు మాకు కూడా అవకాశం కల్పించండి అని. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ మీద ఆరోపణలు లేవు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ని పక్కకు పెట్టి వివేకానంద గౌడ్ను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అంటే ఏది చూసినా కూడా ఓట్లు ఎట్లా రాబట్టాలి, కులాలను ఎట్లా మోసం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధిగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు గెలిచినారు అక్కడ కాబట్టి ఆయనకంటే బలంగా ఒక నాయకుడు ఉండాలి కాబట్టి ఇలా బండ ప్రకాష్ని రాజ్యసభకు రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా తీసుకొచ్చిండు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. కవితకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డిని తీసేయాలి. వేముల ప్రశాంత్ రెడ్డిని తీసేసి నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కవితకు మంత్రి పదవి ఇవ్వాలి. అంటే ఇవన్నీ ఎక్కడ చూసుకున్నా కూడా కులము కుటుంబం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. ఆయన కులం అభివృద్ధి చెందాలి, ఆయన కుటుంబం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు ఉన్నాడు, ఎర్రబల్లి దయాకర్రావును తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎర్రబల్లి దయాకర్రావు బలమైన నాయకుడు, ఆయన కులానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన అట్నే ఉంచాలని చెప్పి భావిస్తూ ఉంటాడు. జగదీశ్వరరెడ్డిని కూడా తప్పిస్తారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కానీ జగదీశ్వరరెడ్డిని కూడా తప్పి ఇంకపోవచ్చు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగదీశ్వరరెడ్డి మొదటి నుంచి కేసీఆర్కి నమ్మిన బంటులు ఎక్కున్నాడు, ఏ పని చేస్తే ఆ పని చేశాడు, ఎదురు ప్రశ్న వేయడు, అంటే డూడు బసం అని అంటారు కదా ఆ రకంగా, లేవమంటే లేచి కూర్చోమనేట కూర్చున్నటువంటి జగదీశ్వరరెడ్డిని తప్పించి సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే సుఖేందర్రెడ్డి కావాలంటే ఆయన చేతిలో అధికారం లేనటువంటి పదవి ఏదైనా అలంకారప్రాయమైనటువంటి పదవి సుఖేందర్రెడ్డికి ఇస్తారు కావచ్చు కానీ ఏదైనా ఒక మంత్రి పదవి ఇచ్చి ఆయన ఎలివేషన్ చేసేటువంటి ఆస్కారం లేదు అని అనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఒక మనం ఒకసారి హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు మారాయని అనుకోవాలి అండ్ టీఆర్ఎస్ నేతల మీద ఒక రకమైన వ్యతిరేకత అయితే వ్యక్తమైంది ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాత. అండ్ ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు, కేసీఆర్పై ఒక యుద్ధం ప్రకటించండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అండ్ అలాగే పీయూష్ గోయల్ కూడా కేంద్ర మంత్రి, ఆయన కూడా ఈ ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారో ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన కూడా ఒక స్పష్టమైన ఇది చేశారు. అంటే దీని ఇవన్నీ చూస్తూ నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఒక భయం పట్టుకుంది అనుకోవాలా, మీరేం చెప్తారు ఫైనల్గా? ముఖ్యమంత్రి గారికి అయితే స్పష్టంగా ఒక మాట అర్థమైంది, భయం పట్టుకున్నా పట్టుకోకపోయినా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తాను చేసేటువంటి జిమ్ముక్కులను నమ్మడం లేదనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ఇల్లు ఉండగానే చక్కది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి సందంగా ఇప్పుడే తన కొడుకును ముఖ్యమంత్రిని చేసి తను ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి రాజ్యసభకు తాను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం లేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నప్పుడు మరి ఒక్కసారైనా తన కొడుకును మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి అనిపించుకోవాలి, లేదా ఆయన నాయకత్వంలో ప్రజల్లోకి పోతే తన మాటను వినలేదు కాబట్టి కొడుకు మాటనైనా విని ప్రజలు మళ్ళీ ఆయనకు పట్టం కడతారేమనేటువంటి ఒక కొత్త ఆలోచన ఆయనకు రావచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ ఈ ఈటెల రాజేందర్ గారు ఏదైతే హుజూరాబాద్లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత
ముఖ్యమంత్రి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే తన కొడుకును ముఖ్యమంత్రిని చేసి ఇంకా భవిష్యత్తులో ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే పార్టీకి నాయకత్వం వహిస్తాడు కాబట్టి పార్టీ బతుకుతుంది, ఆయన కూడా నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి తాను ముఖ్యమంత్రిగా తన పలుకుబడి ఉన్నప్పుడే కొడుకును నాయకుడిని చేయాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటన్నిటిని చూస్తామంటే మరి అల్లుడు ఇప్పటిదాకా సేవ చేసినటువంటి హరీష్ రావును శంకరగిరి మాన్యాలు పట్టిస్తారా, ఆయనకేం పదవి ఇయ్యారా అనేది కూడా ఒక రకమైనటువంటి ఆలోచన. హరీష్ రావు ఏమన్నా ఎదురు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే తిరగకపోవచ్చు. హరీష్ రావు ఏదో మామకు నమ్మిన బంటుగానే ఉండొచ్చు, ముఖ్యమంత్రి కేటీఆర్ అయినా కూడా ఆయన నోరు మెదపడేమో అనేటువంటి మాట కొందరంటా ఉంటే లేదు లేదు హరీష్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే అంగీకరిస్తాడు కానీ కేటీఆర్ ఉంటే ఆయన కూడా తిరగబడొచ్చు అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆయన సన్నిహితులు పార్టీలో వ్యూహకర్తలు చెప్తున్న దాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి తలంపుతోనే ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చు, ఇంకా కొద్దిగా సమయం పట్టవచ్చు. ఇంకా కేటీఆర్ గారు కాదు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనుకుంటే మాత్రం ఈ వారం 10 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కప్పర్ ప్రసాద్ గారు. రైట్, ఇక అది తెలంగాణ రాజకీయాల్లో నిజంగానే ఒక రకమైన హీట్ పెంచుతోంది. ఒక పక్క రైతులు ధాన్యం కొనాలి అంటూ కూడా ఏదైతే 2 నెలల నుంచి రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు, కేసీఆర్ మీద ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్కి సంబంధించి యుద్ధం ప్రకటించాలి కేసీఆర్ మీద అంటూ కూడా, అండ్ అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పష్టం చేశారు. ఏదైతే రా రైస్ తీసుకుంటారు అంటూ కూడా సిగ్నేచర్ చేశారు ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ తెలంగాణలో మొత్తం ఒక రకమైన రాజకీయాలు అయితే వేడిగా ఉన్నాయి.